హుజూరాబాద్ నియోజకవర్గంలోని 4 మండలాల్లో కూడా ఏ ఒక్కరు కూడా ఇంతవరకు అప్లికేషన్ ఎవరు పెట్టుకోలేదు। ఒక్క అప్లికేషన్ దగ్గర ఒక్క అప్లికేషన్ కూడా మా దగ్గర పెండింగ్ లేదు। ఒకవేళ ఎవరైనా పెట్టుకున్నా కూడా సాధారణంగా ఎవరికి ఇవ్వం। కేవలం మావోయిస్ట్ సానుభూతి పరులైతేనేమండి, మావోయిస్టుల నుంచి సీరియస్ థ్రెట్ ఉంటే మాత్రమే ఇవ్వడం జరుగుతుంది। దాని విరుద్ధంగా కొంతమంది పుకార్లు పుట్టించి చాలామందికి లైసెన్సులు జారీ చేస్తున్నారు పోలీస్ శాఖ అని చెప్పడం సహేతుకం కాదు, అది కరెక్ట్ కాదు। వీళ్ళిద్దరికీ కేవలం మావోయిస్టు ఒక అతనైతే డైరెక్ట్గా ప్రాణం మీదకు ఉన్నాడు, ఒక అతను రౌండ్ వెన్నెముకలో కూడా ఉంది। అతనికి మావోయిస్టులు కాల్చిన రౌండ్ వెన్నెముకలో చిక్కడి అది తీస్తే ప్రమాదం అని ప్రాణానికి డాక్టర్ల సలహా మీద ఇంకా ఆ స్కానింగ్లో రిపోర్ట్। అదేవిధంగా ఇటీవల కాలంలో కొద్దిగా థ్రెట్స్ నకిలీ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇంకోళ్ళు అవ్వచ్చు, రకరకాల పేర్లతో చాలామంది చేస్తున్నారు। వాళ్ళపై చాలా గట్టిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది। అతను ఎవరైతే ఇల్లందుకుంటా అన్నట్టు ప్రొఫెసర్ జయశంకర్ పటానికి పూలం ఆలోచేటప్పుడు అది కొద్దిగా వెనక్కి కనిపించింది। అది కనిపించే విధంగా మరి అది ఇంటెన్షనల్గా చేశాడు। అతను గట్టిగా ఎంక్వైరీ కూడా చేసాము, అతన్ని తీసుకొచ్చాము, వార్నింగ్ ఇవ్వడం జరిగింది। ఇంకా ప్రాసెస్ కూడా ఉంది, అవసరమైతే అది ఇంకొకసారి అట్లా ఎగ్జిబిట్ చేస్తే లైసెన్స్ చేయడం కూడా